హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇక్కడైతే నేను ఫుల్ ఫుడ్ ప్రిపరేషన్స్లో బిజీ బిజీగా ఉన్నానమాట. అంటే ఆ రోజు వనభోజనాలు ప్లాన్ చేసుకున్నాం, సో అందుకని కుకింగ్ చేసేస్తున్నానమాట. బిర్యానీ రెడీ అయిందనమాట. ఇంకొకటి కొంచెం వండుతున్నాము, అది కూడా అవుతుంది. సో అది ఇంకో గిన్నెలో వేద్దాము. ఇందులో ఫుల్ అయిపోయింది, సో ఆల్మోస్ట్ డన్. ఇంకా బిర్యానీ అయిపోయింది, పన్నీర్ కూర కూడా రెడీగా ఉంది. సో జస్ట్ కాసేపు ఉడికిచ్చేసి ఇంకా ఆఫ్ చేసేయచ్చు అనమాట. అయిపోయింది. మేము ఆల్మోస్ట్ 10:30 అవుతుందేమో అనుకున్నాను నేను. ఇప్పుడు చేసి 9:30 కూడా అవ్వలేదు, వంటలు అయిపోయాయి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సో మేమైతే ఈరోజు వనభోజనాలు ప్లాన్ చేసుకున్నామన్నమాట. ఇక్కడ మా అంటే మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్లోజ్ రిలేటివ్స్ వాళ్ళు మాత్రమే అన్నమాట, జస్ట్ ఒక 5 ఫ్యామిలీస్ మాత్రమే. సో మేము వెళ్తున్నాము ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్కి. సో అక్కడ డిసైడ్ అయ్యామన్నమాట, ఇంకా మొత్తం అన్ని చాలా ప్లేసెస్ చూసి అక్కడికి వెళ్దాంలే అనేసి ఫిక్స్ అయ్యాము. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలి మనం, పదండి వెళ్ళిపోదాం. సో మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు. వంటలు అయితే ఫాస్ట్గానే అయిపోయాయి, కానీ తర్వాత రెడీ అయ్యి అందరూ కూడా లేట్గా స్టార్ట్ అవుతున్నారని మేము కూడా లేట్గా స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 11 అయిపోయినట్టుంది, 11కి అక్కడికి రీచ్ అవ్వాలని అనుకున్నాము. సో చాలా లేట్ అయిపోయింది, పదండి మనం అయితే స్టార్ట్ అయిపోదాము. Where are we going? Harshivanna is already coming. Then my daddy is driving. Daddy is driving. Say hello. No, no, no. Vadile, let him drive. సో మనం వచ్చేసాము కృష్ణకాంత్ పార్క్కి. ఇక్కడ చూస్తున్నారు కదా, అడల్ట్స్కేమో 10 రూపీస్, చిల్డ్రన్కేమో 2 రూపీస్, అండ్ ఓన్లీ క్యాష్ తీసుకుంటున్నారు వాళ్ళు. సో వచ్చేసాము అందరికన్నా లేట్ మనమే అనమాట. ఏదో అందరు లేట్ అయిపోతారనేసి మేము లేట్గా స్టార్ట్ అయితే అందరూ వచ్చేసారు, మేము లేట్ అయిపోయాము. సో వెళ్ళేసరికి అందరూ వచ్చేసారు. ఇంకా అందరం అందరి లగేజెస్ తీసుకొని ఎవరైతే లైక్ ఒక ప్లేస్ సెలెక్ట్ చేశారనమాట, అక్కడికి వెళ్ళిపోతున్నాము. సో మనమైతే ప్లేస్కి వచ్చి సెటిల్ అయిపోయాం, అండ్ ఇవి మనం తీసుకెళ్ళిన వంటలు అన్నమాట. సో ఒక్కొక్క ఫ్యామిలీ 2-2 వంటల్లాగా తీసుకొచ్చారు. మాకైతే ఫుల్ అయిపోయాయి అన్నమాట ఇవి. మళ్ళీ ఈవినింగ్ కూడా తీసుకెళ్ళాము ఇవే అన్నీ. సో మేము వెళ్ళేసరికి లేట్ అయిందని చెప్పాను కదా, ఇంకా ఇలా ప్లేసెస్ చూసుకొని సెటిల్ అయిపోయి భోజనం అయితే స్టార్ట్ చేసేసాము ఫస్ట్. సో ఇంకా తాయితీగా మెల్లగా అన్ని ఐటమ్స్ శుభ్రంగా ఎంజాయ్ చేస్తూ తినేసి ఆ తర్వాత మిగతా పనులు చూద్దాంలే, గేమ్స్ అవి తర్వాత ఆడుకోవచ్చులే అని అనుకున్నాం అనమాట. సో ఇక్కడ అందరం హ్యాపీగా తినేసాము. ఫుల్ తెచ్చిన ఐటమ్స్ అయితే అన్నీ చాలా ఎక్కువ అయిపోయాయి మాకు, అంటే వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి కదా. సో అన్నిటిని కొంచెం వేసుకునేసరికి ఫుల్ అయిపోయింది అనమాట, అండ్ అన్ని ఐటమ్స్ సూపర్గా కుదిరాయి అందరివి కూడా. సో ఫుల్ 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 ఫుల్గా ఎంజాయ్ చేసేసాము.
ఫుల్గా తినేసాం కదా, వెళ్ళాలా నడిచేసి వద్దాము అనేసి వెళ్ళామన్నమాట. పార్క్ అయితే చాలా పెద్దది, బాగుంది. కాకపోతే ఎక్కడ చూసినా మనకి ప్రేమ పక్షులు కనిపిస్తూ ఉంటారన్నమాట. బట్ అదర్వైజ్ పార్క్ అయితే బాగుంది. కాకపోతే మేము ఎక్కువ చూడలేదు, లైక్ మేము అక్కడ ఉండి గేమ్స్ ఆడుకోవడము, మా హడావిడిలో మేమే ఉన్నామన్నమాట. తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి ఫొటోస్ దిగడము అలా సరిపోయింది. మొత్తం అంతా తిరిగి చూసే టైం మాకు అసలు దొరకలేదు. మేము అలా వెళ్ళి వచ్చేసేసరికి వీళ్ళు క్యాచెస్ ఆడేసుకుంటున్నారు. ఓకే, 1 2 3 పర్లేదు, మెల్లగా బ్యాలెన్స్ చేసుకుంటూ రండి, పర్లేదు, సూపర్. భలే ఈక్వల్ గా వచ్చారు వీళ్ళిద్దరు. కంగ్రాట్స్ బావా, మీరే ఫస్ట్ వచ్చింది. సెకండ్ రన్నర్ అప్. గో నాని, స్లోగా ఎవ్వరు లేరు వెనకాల. కంగారు పడిపోయి, కంగారు 2 3 స్టార్ట్. సో ఇక్కడ వీళ్ళ గేమ్ మళ్ళీ కండక్ట్ చేశారనమాట ఊరికే సరదాగా. ఇది ఫీల్ అవుతుంది అనమాట పడిపోయింది అనేసి, కానీ మళ్ళీ పడిపోయింది పాపం. అండ్ తర్వాత శుభ్రంగా ఆడేసుకుంటున్నారులేండి. అండ్ మీరు చూసారు కదా గేమ్స్ అయితే అలా కండక్ట్ చేసుకున్నాము ఏదో ఫన్ కోసం. బాగుంది, బాగానే గడిచిపోయింది అనమాట టైం అంతా అలాగా. ఇంకా ఒరిజినల్ సౌండ్ ఉంటే బాగుంటుంది కదా అనేసి అక్కడేం వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, అలాగే పెట్టేశానమాట. సో పక్కన ఎవరో ఇలా ఆడుకోవడం చూసారనమాట. ఇంకా ఇలా ఆడదామా అనేసి ప్రతిభ వచ్చి నన్ను అడిగింది. సో సర్లే అని స్టార్ట్ చేశాము. మమ్మల్ని చూసి పిల్లలు స్టార్ట్ చేశారు, అలా కాసేపు స్పెండ్ చేసామన్నమాట. చాలా అయింది ఇదైతే ఆడి. సో కొంచెం ఆ చేతులు జారిపోవడం అలాంటి ప్రాబ్లం వచ్చిందనమాట ముగ్గురం ఆడినప్పుడు, కాకపోతే ఎంజాయ్డ్ లాట్, బాగుంది. సో ఇలాగా మేమందరం కలిసి కూడా చాలా డేస్ అయిపోయింది. ఈ వనభోజనాల వల్ల అందరం కలిసి కాస్త టైం స్పెండ్ చేయగలిగామన్నమాట. అండ్ ఈవినింగ్ అయిపోయింది మొత్తం, మళ్ళీ మా గిన్నెలు అవి తీసుకొని బయటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా అయిపోయింది. ఓకే, టాటా, బై బై. సో మార్నింగ్ లోపలికి వెళ్ళేటప్పుడు అనుకున్నాను అనమాట వీడియో తీద్దామని, కానీ సరే ఒకళ్ళి మళ్ళీ వద్దాము, అప్పుడు ఆ లగేజ్తో అది ఎందుకులే అన్నట్టు ఆగిపోయాను, తీయలేదు. తర్వాత అసలు మాకు ఇటు వచ్చే టైమే కుదరలేదు. ఏంటో మరి, అక్కడే సరిపోయింది గేమ్స్ ఆడుకోవడం, ఫొటోస్ దిగడం, మాట్లాడుకోవడం అంతే సరిపోయింది. సో అలా అయిపోయింది, అందుకని ఇప్పుడు తీసాడు కొంచెం క్లిప్ తమ్ముడు. సో ఇలా జరిగింది అనమాట మా వనభోజనాలు, సూపర్ సూపర్గా. సో మీరెవరన్నా వనభోజనాలు ప్లాన్ చేసుకొని వెళ్ళారా, ఎలా జరిగాయి ఏంటి అనేసి పెట్టండి. అండ్ అంతే, బాబాయ్. నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని ఇంకో వీడియోలో. ఓకే దెన్, అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్, సీ యూ.